ఔరా అమ్మక చెల్ల ఆరగించి నమ్మడమెల్ల ఉగాది వచ్చింది వాళ్ళ బూరెలు తినాలి వాళ్ళ ఓ పండుగ దుకాన్లో పోయి సామాన్ పట్టుకొని ఒక కుడుకల పేరు పట్టుకొని రాపో నేను పప్పు దాంచే వరకల్లా కుడుకల పేరా అవ నేను కూడా వేసుకుంటానే నువ్వు చిన్న మొలి అని వారా చిన్న చిన్న పిల్లగాళ్ళకు కొత్త బట్టలు వేసి చిలుకల పేరు కుడుకల పేరు వేసి బూరెలు పెడతారు నువ్వు చిన్న పిల్లగాని వారా నేను చిన్న పిల్లలు వేసుకోవాలని రూల్ ఉందా నేను కూడా వేసుకుంటానే సరే కానీ మరి నువ్వు సత్యం తెచ్చుకోపోగానే జల్దిరా ఓకే దా ఉగాది పచ్చి ఉగాది పండుగ వచ్చింది బాలా అవా సామాన్ తెచ్చినాయి కొబ్బరికాయ ఇట్లా కావనా జలసాసు అన్న ఒకసారి చెప్తేమైతే జరసాసాట సార్ తెత్తా ఇక సేటు ఒక జరసాసు ఇవ్వా జరసాసులా జరసాసులు టమాటో సాసులు దొరకడానికి సిటీ అనుకుంటున్నా లే బాపు మొత్తం ఎడ్డి పొరలా లేవా ఎందుకనవా అనేది ఆ దుకాణ పడు పీసోడే మన దగ్గర జరసాసు కూడా లేదంటనే ఏం దుకాణం ఏమో అని దుకాణం సలహా కూడా అవ్వా ఏంది జరసాస నువ్వే కానీ లాస్ట్కు జరసాసు తెమ్మన్నావు ఓరి పిసమొక పోడా ఎంత ఎడ్డి పుట్టువాడు కూర్చున్నావురా జరసాసు అంటే జర ఆగు అన్నట్టు జరసాసు అంటే ఆగుమన్నట్ట ఆ కుడుకల పేరు నాలుగైదు వేసుకున్నావు నీ మెడల చెల్ల కొడుకు ఒకటి వేసి రాపు నువ్వు పిండి తీసుకుంటా నా బూరెలు చేసుకున్నా అని చెప్పానా ఎంగిల్ చేసుకుంటా పోతున్నావు తినుకుంటా జల్దిరా అల్లుడా గారెలు ఉండాలా అల్లుడా పూరలు ఉండాలా అల్లుడా గారెలు ఉండాలా నమస్తే అల్లుడా తీసుకో వద్దా అయ్యో ఆ సరే సరే అప్పుడు నీకు కూడా కావాలి నాలుగు సరే వద్దు ఇది నువ్వు తీసుకో ఇది నువ్వు తీసుకో అక్కడ పోయింది అక్కడ పోయింది అక్కడ పోయింది ఆడుందా సరే నేను చెప్తుంది ఇవి తీసుకో ఇది నాకు ఇచ్చే అరే ఏడవకాలుడు నువ్వు చిన్నోని కాబట్టి ఒకటి ఇస్తున్నా నీ పెద్దని కాబట్టి మూడు వేసుకున్నావు నువ్వు పెద్దగానే గిత్త తినీ కూడా పొలగన్న ఏడిపించు నీకు ఇంత అన్న సిగ్గు అనిపిస్తలేదారా చిన్న పొలగన్న ఏడిపిస్తావు ఇట్నే తిరుగుతావురా కొద్దిగానన్న సిగ్గు లేదు మానం లేదు ఇట్లా తిరుగుతే ఎట్లా పడతావురా నువ్వు ఇప్పుడు నేను ఏమన్నానే పండుగ ఎంజాయ్ చేస్తున్నా నిత్య పండుగ అయితే నిన్నోడు అన్నీ అన్నాడట పండుగ ఏది చేస్తాను నావు ఎంగేజీ చేసి ఆయన తిన్నదంతా అన్న ఆయనతో దున్నుకుంటాడు బతుకుతాడు ఆయన చేతులు ఉన్నది ఎవరం అంతా ఇక నీకు మన్నేకైతే అయింది నీకు మానవే లేదు కొద్దిగా నాన్న చేస్తా చేసినాడు చేస్తా ఇప్పుడు ఏం చేస్తా నేను నువ్వు చేస్తావు నేను చూస్తా పొరఫీస మొక్క పడ ఇంకా ఇక్కడ ముఖం పెట్టుకొని నువ్వు నావు చేస్తూనే ఉంటుంది చిన్నోనికి ఏమో పెద్ద పెద్ద పనులు చెప్పాలి పెద్దోనికి ఏమో చిన్న చిన్న పనులు చెప్పాలి బయట తిరిగే పనులు చెప్పాలి ఇదేనా పెద్దోడు అట్టుకుంటలేదు కానీ నేను నాకు ప్రేమ ఎక్కువ దందం చేసి కనబడుతుంది నీ ప్రేమ వచ్చా వచ్చా కనబడుతుంది ఎప్పుడు తెలిసినట్టు నాకు ఏంది మమ్మ ఈ గుత్తవట తోట పట్టుకొచ్చి నువ్వు దొరికిన వాడే దండి కాచిస్తారు ఏ ఒక రెండు మూడు మాడికాయలకి ఏమన్నారు రవ్వలు ఎందుకు రా నువ్వు భయపడుతుంది నేను లేనా అదా ఇచ్చేత్వం చేయబడుతుంది నాడు మెల్ల 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 కొద్ది పెద్ద దింపు మా చిన్న ఉన్నాయి అడిచింది మామ మస్తు దింపిన జాలితే ఎవరు నత్తరు అరే ఏం చల్తారా ఉన్నారుగా దింపుకోవడం పాటు వచ్చినందుకు ఇగో
సచ్చరం అరే చెంది ఆవురా నీ అత్త అరే అరే నీ అత్త ఆవురా అరే అరే ఆవురా అరే నీ అత్త ఆవురా డాడీ మా దోషాల ముందట నా ఇజ్జద్దితివి ఏంటిది అన్న అన్న మీ డాడీ మా డాడీ మీ డాడీ అయితే ఎందుకు దొంగ దొంగనే పట్టురా గట్టెట దొరికిందా అంతే వాడి మన అంతే అనుకుంటాం నవ్వా నవ్వన్ పచ్చడి ఆరు ఇవారు దానిక ఇల్లు పని అంతా చేసి ఇంట్లో బూరెలు చేసి మళ్ళీ ఆనే పచ్చడి కొడవ సరిపో చందు అద్దా చేద్దాం అవి పచ్చడి రెడీ చంద్ పోయి దానికి పచ్చడి కుమ్మడి ఇక్కడ బుర్ర కూడా అడగని అవా తిందమా ఎట్లా పెట్టాచి తిందే ఇగో బొట్టు పెట్టి బూరలు పెట్టి రాపు ఎట్లు పది తిందా పో నా నువ్వు సాటం పో జల్ది రాపు ఉన్నదంతా అన్న ఆయన దున్నుకుంటాడు బతుకుతాడు ఆయన చేతులు ఉన్నది ఎవరం అంతా ఇక నీకు మన్నేకైతే ఇది నీకు మానవే లేదు కొద్దిగా నాన్న అన్నా అన్న ఏడు నేను కూడా దున్నుకుంటానే అచ్చేడు దున్నుకుందు ఇప్పుడైతే చదువు కథంజి అన్న ఈ తనబడి మూడేళ్ళు అవుతుందే ఆ చదువు నాతో అయితే లేదు నాకు అబ్బుతలేదు అది ఊరే చదువుతుంది ఏం పని చేస్తారు మూడు నాలుగైనా లెక్కలు పెడుతున్నావు ఏంది ఈ మొద్దుగడ్డ నీతో అయితే దారా నాలుగు అదే మట్టి తీసుకుతావా అప్పుడేగా చెప్పేది నువ్వు అరే కాబట్టి నాతో కాదే అది చెప్తే అర్థం చేసుకోండి ఊళ్ళో ఇచ్చేది పోతుంది ఏం నల్ల మొక్క మైన అది మర్రవాడు పని చేయను పెద్దరికాలు చేసుకుంటా ఇటు కాకుండా చేస్తున్నావు ఏంద్రా పెద్దరికం ఏ చక్క దుబాయ్ పోతాయితే గివే చేసుకుంటా అన్న నా కూడా నీకే ఉందా ఏంది గివే చేసుకుంటా ఇటు గివే చేసుకుంటా బూరలు పెట్టి ఎట్లా కచ్చి ఫైలం అంటే ఫైలం అక్కడ పోయింది గింతలు అరలు అయింది నొల్లా నొల్లా నీ అబ్బాయి అన్న అన్న కూడా ఏం కాకుండా ఎత్తుడు చిన్న పనులు చింతే నువ్వు ఆకు నలుగుట్లో పోతే పోతుంది ఏమి లేదా పండుగ గోలే ఒకరు ఇంటే మారం పోద్ది పచ్చడిని బూరెలు తినాలి చక్కగా ఇంటికి వారి పండుగ గోలే దాడు నర్రా నర్రా నువ్వు నీకు చిన్నోడన్నోడ అనిలు ఇగో తినరా ఇప్పుడు గట్ల చెప్పాను ఎవరంతా గదేం కూడా పడైందిరా మీ అది నానా లేనాడు అన్న నువ్వు బడికి పోరన్నా కానీ బల్లెకి తీసుకోపోయి తోలే చచ్చిండి అన్న నీకేం అర్థమైతే లేదు కదా గింతనన్న మంచిగా అర్థమైతుందా కాదే మనకి ఇప్పుడు నీ లెక్కలు చెప్పాలట బయట అడుగుతున్నవాడు ఏం లెక్కలు చెప్తావు లెక్కలు ఇప్పడుచుంది తమ్ముడు చిన్నోడా నువ్వు కొద్దిగా సర్దిద్దుకొని పోవాలి ఎందుకు వీడు ఇటు చెప్తాడు అటు చెప్పాడు తమ్ముడికి చెప్పాడు తమ్ముడికి అన్నకు చెప్తాడు అన్నకు చెప్తే ఇంకిత గొడవలు అయితే మీకు ఎందుకు నాన్న నువ్వు తాత్పరం పట్టాలి బాగా ఎగిరిత పడకుండా కొట్లాడకుండా ఇప్పుడు నాకు రాసి పెట్టమని చెప్పి నాది నేను కష్టాలు కష్టాలు అంటావు ఊరు మీద ఎవరికి లేవురా కష్టాలు ఎక్కువ తక్కువ అందరికీ ఉన్నాయి కష్టం నేను ఒకళ్ళు ఉన్నారు గింత గొడవలు గింతలు వెళ్ళి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా కష్టం సుఖం అంటే జీవితం ఒకటే ఎందుకు ఈ కారాలు వెళ్ళి ఇగో ఆరు రకాల రుసులు కలిసిన పచ్చడా తాగుండ్రి
ಹೇಳ್ಬೇಕೇನು ಅವ ಪೋನಿ ಸಂವತ್ಸರ ಲೋಕ ಬಂದು ಸದ್ವೈಪೋದು ಗಾನೆ ಬಂದು ಮನಗಿತ್ತ ಅನ್ನ ನೋವು ಸಾರಿ ಅಪ್ಪಕ್ಕೆ ನಾದೇ ತಪ್ಪೇನಿ ನೀನೇ ನೀನು ಬಾಧ ಪೆಟ್ಟಿನ ಪಕ್ಕಲ ಮಾತಲು ಪಟ್ಕೊಂಡು ನಿನ್ನ ನಾನೇ ಕ್ಷಮಿಸಾನು ನಿನಗೆ ಪೂರ್ಣವಾಗಿ ಇಷ್ಟ ಕರ వీళ్ళు మారారు ఎవ్వరా మళ్ళా మొదటికి వచ్చింది పద్మాత్రం దాతారం సర్వ సంపాదయాం లోకా విరామం శ్రీరామం భూయో భయో నమో మహ ఓం ఈ వికారనామ సంవత్సరం అందరికీ శుభం కలుగుగాక. ఏందయ్యా ఊగా ఫోన్ చేస్తాను నాకు అర్థం కాదు. వస్తున్నాను చెప్పినా కదా, అక్కడ ఐపీఎల్ మ్యాచ్ ఉంది, ఇక్కడేమో మీరు పిలుస్తారు, ఏకి రావాలి నేను. పంతులు కాలం ఈ సంవత్సరం మంచిగా ఉండదా, కొత్త సంవత్సరం ఆనలు ఎట్లున్నాయి, పంటలు మంచిగా వండేటి చెప్పు స్వామి. కొంత ఈ సంవత్సరం అందరికి మంచిగా ఉందమ్మా, ముఖ్యంగా వ్యవసాయ రైతులకి అయితే చాలా చాలా బాగుంది. సో పంట కూడా మంచిగా పడతాయి, వర్షాలు కూడా మంచిగా పండుతాయి, మీరు టెన్షన్ తీసుకునే అవసరం లేదు. మా పిల్లగాళ్ళకు మా కొడుకులకు కొంత జాతకం చూడండి. ఇప్పుడు చిన్న కొడుకు ఉన్నాడు, పెద్ద కొడుకు ఉన్నాడు, ఎవరికి ముందు చూడాలి? పెద్ద కొడుకు. అన్నయ్య నువ్వు పెద్దోనివి, నువ్వు చూపించుకో అన్నయ్య ఫస్ట్. అనిక నువ్వు చూపించుకోరా అన్నయ్య, నువ్వు చూపించుకోయే. మ్యాచ్కి లేట్ అవుతుంది, తొందరగా చెప్పండి. అని చెప్పే అని నువ్వు చూపించుకోరా నీ జాతకం. ఏ మీరు రావురా పంతులు, నా జాతకం చూడు. ఏం రేఖలు నాయన, మొత్తం వక్రమే. ఆదాయం నిల్లు, ఖర్చు ఫుల్లు. ఖర్చు ఉంటుండే కానీ ఈ సంవత్సరం నాకు లవర్ దొరుకుతుంది, దొరకదు. నీకు లవర్ దొరుకుతుంది నాయన, కాకపోతే ఆమె నేను పెళ్ళి చేసుకో. నువ్వు పెళ్ళి చేసుకున్న అమ్మాయి నీకు లవర్ కాదు. అయితే ఏం చేయాలమ్మా నేను? ఏం లేదు, టిక్ టాక్ దూరంగా ఉండు, సోషల్ మీడియాలో సోకులు పడకు, ఫేస్బుక్లో అనాలోచితంగా పోస్టులు పెట్టకు, యూట్యూబ్కు దగ్గరగా ఉండు, సబ్స్క్రైబర్లు సాటిస్ఫై చెయ్యి. 1 మిలియన్ సబ్స్క్రైబర్ కావాలి నాయన మై విలేజ్ షోకి. నాకు ఇప్పట్లో లగ్గం అవుతట్లేదు, మీరు చూపించుకోరు చూపించుకో. పోరగాండ్ల ఆటల పంతులు, పోరగాండ్ల పక్కకు పెట్టు. మాది పసుపునూరు గోత్రం, మా పిల్లలకు జాతకం మంచిగా చెప్పులు కొంత. అమ్మా ఈ సంవత్సరం అంతా మంచిగా ఉందమ్మా, రావు 6 కొట్టిండు, కేదవి సెంచరీ కొట్టిండు, శని డకోడ్ అయిపోయాడు, అంతా మంచి జరుగుతుందమ్మా. కొద్ది ఆచితూచి క్రికెట్ ఆడుర్రి, అంటే లైఫ్ మంచిగా ఆడుర్రి. అప్పుడప్పుడు వికెట్ పడకపోయినా, రన్లు రాకపోయినా, ఓపిక బట్టి లాస్ట్ ఓవర్ ఎవరైతే మంచిగా ఆడతారో వాళ్ళే గెలుస్తారట. స్వామి మరి మా ఆదాయ వ్యయాలు చెప్పరా? ఖర్చు హాఫ్ సెంచరీ, ఆదాయం సెంచరీ, దాని టెన్షన్ ఆడడం అవసరం లేదు. ఆట మంచిగా ఆడుర్రి అంతే. ఏమన్నా ఇచ్చేసుకుని ఇచ్చేసేసుకోండి, బెట్టింగ్ పెట్టేసేయాలి. మీద మిస్తే ఎందుకమ్మా, మీరు లైఫ్లో మంచి గేమ్ ఆడరు అంతే, అంతేనా? ఓకే వెళ్తా, వాటర్ ప్యాడ్ పెట్టినట ఈ ఉంగరం కూడా తీసుకోండి. ఐపీఎల్ బాగుతుంటుంది పంతులు. అందరికీ వికారనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఉగాది శుభాకాంక్షలు. అందరు బూరెలు చేసుకోవాలి, అన్నదమ్ములు మంచిగా సంతోషంగా ఉండి, అక్క పిల్లలకు చెల్లె పిల్లలకు కుడుకల పేరు వేయాలి, హ్యాపీగా ఉండాలి, ఇంట్లో అందరూ మంచిగా తినుకుంటూ ఉండాలి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఓకే ఇప్పుడైతే మై విలేషన్ లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేయండి. 50,000 లైక్లు రావాలి. ఎర్రపాటు ఉంటుంది కంపల్సరీ వస్తాడు. కుడుకల పేరు లేదు, చిన్న పిల్లలు చిన్నపిల్లలు వేసుకోవాలి. రూలు నానా 20 ఏం లే అన్నీ.